వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి అరెస్టుపై ఆ పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అనేక కేసుల్లో నిందితునిగా ఉన్న రాఘవరెడ్డిని వెనకేసుకురావటం సిగ్గుచేటని విమర్శించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి కోసం కాంగ్రెస్ నేతలు జైలు వద్ద హంగామా చేయటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ నేతలు రాఘవరెడ్డికి వత్తాసు పలకటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని టీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. ఒక రిపీటెడ్ నేరస్తుడు, రిపీటెడ్గా అనేక పర్యాలు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, వ్యక్తిగతమైన ఘర్షణతో భూమికి సంబంధించిన లావాదేవీలతో అరెస్ట్ కాబడ్డప్పుడు, పోలీసులు తీసుకున్న చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినప్పుడు, దాన్ని అడ్డుకోవడానికో లేకుంటే దాన్ని ఆపడానికో మీరు న్యాయపరమైన ప్రక్రియ పోతున్న తరుణంలో జరుగుతున్న పరిణామ క్రమాలన్నింటినీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించొద్దని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దీన్ని రకరకాల కోణాల్లో మీరు చూసే దీన్ని బంద్ చేయండి. జంగారెడ్డి గారు ఒక రౌడీ షీటర్గా నమోదైన క్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే వాస్తవాన్ని మరవద్దు అనే మాట ఈ సందర్భంగా మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి మీద అనేక నేరారోపణలుండి వారి నగర బహిష్కరణ చేసిన టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైం అనే మాట కూడా మరవద్దు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు మంత్రివర్గంలో భాగస్వామి అనే మాట కూడా మరవద్దని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఒక గూండాల కొరకు, ఒక రౌడీల కొరకు యామ్స్ యాక్ట్లో ఉన్న వాళ్లకు, రౌడీ షీటర్లు ఓపెన్ అయిన వాళ్లకు, మర్డర్ కేసులో ఇరికిన వాళ్లకు జైలు పోతే దేశ రక్షణ కొరకు ఉన్నటువంటి కెప్టెన్ గారు మరి ఈరోజు పరామర్శించడానికి వచ్చి అధికార పార్టీని విమర్శించడం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. జంగారావరెడ్డి గారి చరిత్ర రాష్ట్రం మొత్తం తెలుసు. ఆనాడు మరి మీతో వచ్చిన వాడు కూడా ఒక రౌడీ, జైలు వరకు వచ్చిన మీతో వచ్చిన ఆయన కూడా ఒక రౌడీ, ఆ రౌడీ నేసుకొని పోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. సీతక్క, నువ్వు ఉద్యోగం చేసి వచ్చినావు, నువ్వు ఉద్యోగంలో ఏం మాట్లాడినావో నీకు తెలుసు, ఏం చేసినావో తెలుసు. ప్రజల కొరకు పోరాడిన వ్యక్తివి, ప్రజలను చంపే వ్యక్తికి నువ్వు ఎలా సపోర్ట్గా పోయి జైలు వరకు పోవడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు దొంగే దొంగ 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 అని అరిచినట్టు అనిపిస్తూ ఉన్నది. అసలు నేరస్తుని పట్టుకొని సచ్చీలుడు లెక్క జైలుకు పోయి పరామర్శించడం అయితే నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికే సర్వం నాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భూస్థాపితం అయిపోతూ ఉంది. ఏ రకంగా లేపినా కూడా లేసే పరిస్థితి కాంగ్రెస్ లేదు. రాఘవరెడ్డి గురించి మాట్లాడడానికో లేకపోతే ఆయనకు సానుభూతి ఇవ్వడానికి రావడం అనేది మాత్రం నిజంగా సిగ్గుచేటు. క్రిమినల్ కేసులో నమోదైనటువంటి రాఘవరెడ్డి గారి పరామర్శ కోసం వస్తే వచ్చినావు, కానీ మీరు టీఆర్ఎస్ను వేలెత్తి చూపడం అనేటువంటిది మీరు దారి తప్పిల్లు. మీరు ఈరోజు వెళ్లాల్సింది ఒక పిసిసి అధ్యక్షులుగా వరంగల్ సెంట్రల్ జైలు కాదు. మీరు ఖాళీ తప్పే తప్పుడు నిర్ణయాలతోటి మీ పార్టీ కింద పడిపోయింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాకి పెట్టినా మీ పార్టీ లేవదు. మీ గురించి టార్గెట్ చేసేంత సమయాన్ని వెచ్చించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం.